అరే సీను, పొలం కాడికి నువ్వెందుకురా? నేనున్నంత కాలం వేటకైనా తోటకైనా నేనే పోతారా? నువ్వు జెర్సీ పండుకోనాదరా? ఇప్పుడే పండుకోలే, పోయి ముఖం కడుకుంటా. వదినా చాయ్ పెట్టినావా? చిన్నోడు వానికి ఇప్పుడు పెళ్ళేందే ఏంది? నీ తమ్ముడు ఇంకా చిన్నోడా? నీ తమ్ముడు సోపతి గారికి లగ్గాలని ఇంత ఎత్తు పోరగాళ్ళు నువ్వే కదా అలా లగ్గాలందరికి కట్టాలు చదివించినావు. ఇంకా మొలిగాడనట్టు మాట్లాడతానవా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేసుడైంది? లగ్గం చేయమని అంటున్నా, బాధ్యత ఒడిసిపోతుంది కదా లగ్గం చేస్తే. ఏమయ్యా, లగ్గం చేసుకోవా? ఇప్పుడు నాకెందుకు వదిలే లగ్గం? ఇప్పుడు లగ్గం ఎందుకు అంటావు? నీ తోటి పొలగాన్ అందరికి లగ్గాలైనాయి, పోరగాన్లైనరు, అందరూ మళ్ళీకి లగ్గం చేయవా అంటున్నారు. అరే సీను, నువ్వేమంటావురా? సరే వదిలే, చేసుకుంటా. అగో సరే అన్నాడు కదా, మంచి పిల్లని చూడు, వినబడ్డదా? సరే సరే సరే, మన చాయ్ పట్టుకొని అత్త. అరే సీను, నీ పెన్ లేవుడితోని దేవుని మొక్క అయితే తీరిందిరా, ఈ ఆనందంలా చెరొక్క పెగ్గేద్దాం. ఏమైంది, ఈ ఆనందం దొరుకుతుందా? నువ్వు తాగుతుంది తాగినట్టే. ఏమండి, మనం కూడా ఇదంతా అయిపోయినాక సాయంత్రం సినిమా చూడండి. నిన్నటి నుంచి అడుగుతున్నాం, మీరు రోజు రేపు రేపు అని అంటారు. చెప్పక్క, మీరే పోతారా? మరి మమ్మల్ని తీసుకోతారా లేదా? అందరం కలిసి పోతుంది సాయంత్రం. సరే అన్న, నాని తిను. తిను పిల్లా, తింటానక్క. ఏంది సీను, గట్ట పెరిపోయినావు? తిను. ఏం దానికి కదరిస్తున్నావు? చిన్నప్పటి నుంచి అలా అల్లారు ముద్దుగా పెంచుకున్నా. అయ్యో, ఇప్పుడు నేనేమన్నా మీ తమ్ముడిని ఓలేస్తున్నావు అని బెదిరిస్తున్నావు? చూసినావా, తమ్ముడిని ఒక్క మాట అనియాడు. అవో దానుకున్నాడు తమ్ముడు. తిను, నువ్వు ఏమైంది? ఏయ్, నువ్వేసుకుంటావా నా తమ్మునికి? అయ్యో, నీ తమ్ముని ఇప్పుడే అడిగి తిని అద్దు అద్దు అన్నాడు, నన్ను ఏం చేయమంటావు? అది నా తమ్ముని గురించి ముక్కలే. సీనా, వేసుకోనా? పటోయ్, చాలు చాలు అన్న, చాలు తినరా. తిను, చాలు అన్న, నేను ముక్కలేసుకోరా? నిలవేసిందే ఏం చెప్తున్నావో పిల్ల? ఏం లేదు, వదినే ఉద్దేనే కూర్చొని ఆలోచిస్తానా. ఏంటి చిన్న కోడలివి, కొంచెం జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తనా? జాగ్రత్త ఎందుకు? ఈ అన్నదమ్ములు ఒక్కొల్ల కండొక్కళ్ళు ప్రాణం. అయ్యో వదినే, అట్లా కలిసి ఉంటే మంచిదే కదా వదినే. కలిసి ఉంటే మంచిదేనమ్మా, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వేడ దూరం అయిపోతావని నా బాధ. ఏహే, అట్లేం అన్నాడు వదినే. అన్న అన్నే పెళ్ళం పెళ్ళమే, మీ అన్న గురించి నాకు తెలియదు. అయ్యింది, ఏడబడ్డాడు. నేను చెప్పిందాయే, నువ్వు మాట్లాడితే వాళ్ళు పట్టించుకోరని. సరే తీ, నేను పోతున్నా. మరి పడతావే? అరే సీను, ఆగే మరి దూరం.
ఏంది గింతగానందా ఆయన ఏం లేదురా అందరం కలిసిన ఆనందంలా కొంచెం ఎక్కువైందిరా చెప్పి చెప్పి సత్తన్న తాగా తాగా అనుకుంటే రావుతాడు నువ్వన్నా చెప్పరా అదయ్యా అన్న నువ్వు ఇంకోసారి మంద అయిన అనుకున్నా నా మీద ఒట్టే అరే చీనా నీ ఒట్టెందుకురా నువ్వు నా ప్రాణాన్ని వినా నువ్వు తాగద్దు అంటే తాగా రేపటి నుంచి తాగనే తాగా తాగనే తాగా సరే అన్న పండుకో సరే పండుకో పండుకో అదనే పొద్దుల అన్నం లేపకు నేను పోతా పొలం కాడికి పోతా చూసుకో నేను అవసరం ఉంటే పిలువు मरदल तो अंत पीयंटा అదేంది అట్లంటాను అల్ల మొగడు ఉన్నప్పుడు మంచి మంచి కూరలు వండుకొని తినేది ఇప్పుడు ఎందుకు తింటలేదు బాధలు ఉన్నది కదా అందుకే మా తోడి తింటాంది మీ మీదవాడు తినడానికి ఏమ అనిపిస్తలేదా ఏమ అనిపిచ్చుడేంది ఆమె మా ఏరాలేనాయే మీ ఉప్పు మీ పప్పు మీ బియ్యమే తినవట్టే మీకేం ఖర్చులు ఉండాయే అయితదే ఇల్లు సంసారం అన్నప్పుడు ఖర్చు కాకుంటుంటదా ఉసే పిసదనా ఈ ఆస్తంతా మీదేనే ఆస్తంతా మాదా మీ దిరక ఆమె కూర్చొని తింటుంది రేపు ఆ పిల్ల పెళ్ళి అయితే ఇల్లు అమ్మి ఆమె పెళ్ళి చేస్తే నీ గుట్టువై పిల్లలు రోడ్డు మీద పడతారు అర్థమవుతుందా మరి ఈ ఆస్తంతా కాపాడుకోవాలంటే ఏం చేయాలనే వాళ్ళని ఇంట్లోకి వెళ్ళగొట్టు వాళ్ళు వెళ్ళిపోతే ఆస్తి మొత్తం నాదవుతుందానే నేను వెళ్ళగొడితేనే కానీ ఆస్తంతా మీకే అయ్యేది అవును కానీ ఆమె ఎట్లా వెళ్ళిపోతుందే మంచిగా కూర్చొని పెట్టి తిండి పెట్టినాక ఏడుకోలు పోతుందే నాలుగు మాటలు నాలుగు దిట్లు తిడితే అదే పోతుంది సరే అప్పటికి ఆస్తంతా నీకైతుంది మంచిగా ఆలోచించుకో సరే సరే నీ పోతున్నా మరి ఈ కంచి అదే పని మీదంతా చెల్లె చెల్లె ఏందో కొంచెం కూర ఉంటాయా కూర కూర ఎక్కడది
వండిందొన్నట్టు తయారుగా నువ్వు నీ బిడ్డే తింటే ఆయనేం తినాలే నేనేం తినాలే? ఏవో కట్టం చేసినట్టు పళ్ళెం పట్టుకొని కూరయ్యవా అంటాను. లేదా నేను ఉన్నదనుకున్నా. ఉన్నది మేము తిన్నాక ఏమన్నా మిగిలితే అడుగు పొడుగు కలిపి అలా వడేస్తా, అప్పుడు తిందు. కొంచెం పెరగన్నయ్య రాదు. మళ్ళీ అట్లనే పెరుగంటే ఇక్కడ ఏమన్నా పాల కేంద్రం అనుకుంటానవా? పాలు పెరుగు పక్కకు పెడతానికి పో, తిన్నాక ఏమన్నా మిగులు తిత్తా లేకపోతే అదే కూరతో సరిపెట్టుకో. తినబుద్ధి కాలేదే. తినబుద్ధి కాలేదా? ఎందుకు తినబుద్ధి కాలేదు? కారంతో తినబుద్ధి అయితలేదు. అబ్బా, కారంతో తినబుద్ధి కాలేదా? కారంతో పెట్టకపోతే నీకు కమ్మగా గోలిచ్చి తయారుగా పెట్టాలనా? అట్లయితే తింటావా? ఇంకోసారి ఇట్లా చెయ్యనే. ఏంటిది ఇంకోసారి ఇట్లా చెయ్యను? ఇంత ఇంత వేసుకున్నాడు ఎందుకు? అట్లా మట్టి పాలు చేసుడు ఎందుకు? ఏమన్నా పుణ్యానికి వస్తానే అనుకుంటానవా? లేకపోతే ఎవరైనా సంపాదించి పెట్టిన ఈడ కుప్పల కుప్పలు ఉన్నాయనుకుంటానవా? చిచి, ఎందుకుంటారో ఏమో, నా ఆనందిస్తానికి. ఇంత చెప్పినా గుండపోతు మీద వాన గురించి ఏమైంది వదిన? ఏమంటుంది మీ ఆరాలు? ఆ మహాతల్లా, ఇంకేమంటది? ఎన్ని మాటలన్నా ఈ ఇంటిని జిడ్డు పట్టుకున్నట్టు పట్టుకొని ఇడిచిపెడతలేదు. ఫోనన్నా పోతుందేమో అని చూస్తే ఆమె నడుపోవాలి. నువ్వు ఒక్కదాన్ని ఓరితే ఏడబోతుంది? అన్నతోని కూడా చెప్పు కదా. అబ్బో, ఇక మీ అన్ననా? ఇక నేను చెప్పినట్టే ఉన్నా ఆయన ఇన్నట్టే ఉన్నాడు. ఇంట్లో నుంచి నన్నన్ను ఎల్లగొడతాడు కానీ ఆ మహాతల్లిని ఏమన్నాడు? మా వదిన బంగారం, మా వదిన వెండి, మా వదిన మా అమ్మ తర్వాతకి అమ్మ అని చెప్తాడు. అమ్మ చెప్పినా పిల్లని చెప్పినా పిల్లని కొంచెం మాట్లాడిన కానీ పిల్లని సపోర్టే మాట్లాడతారు. ఏం మాట్లాడతాడో ఏమో, చెప్పి చూడు కదా అన్నకు. సరేతి, చెప్పి చూతియాలా? సరేతి, మనం పోతున్నా, పొయ్యి మీద కూర పెట్టినా మాడిపోతుందేమో. సరే అబ్బా, ఈడైతే మాడింది, అక్కడ మాడుతుందేమో. అవును, ఇదన్నది కూడా నిజమే. ఆ మొద్దు మొక్కమోనికి చెప్తే వింటాడో వినడో. ఏదైతే ఉందిలే, ఓసారి అయితే చెప్పి చూస్తా. ఆహ్లాదం అన్నస్కర పోయి అది వదిన అన్నం తిన్నదా? తిన్నది. తినకపోతే ఆమె అట్లనే ఉపాసం పంటందా ఏంది? అందుతో మాట్లాడతావేందే? అరే, ఎటో మాట్లాడుడేంది, ఆమె ఎప్పటికీ మనల్ని మత్తుకునే ఉంటుందా? ఇక మడతలు ఉండిపోతే ఎటువతుంది? వాళ్ళు అవయ్య లేరా? అలా అయ్యా ఉంటే ఈ ఇల్లు మా అన్నది, మా అన్న అన్నప్పుడు మా వదిన కాదా? మా వదిన అన్నప్పుడు మనతో ఉండదా? అదే తిండి బగ్గైంది నీకు? అవును, ఎందుకు కొడతావా? ఏ పడడు, ఏం మాట్లాడుతున్నా తలకాయ ఉందో దీనికి. ఈయనేమో చెప్తున్నాడు, ఇదేమో ఇంట్లోనే తినుకుంటే ఈయనే పడిసొస్తుంది.
ఇద్దరు పోతున్నా నేను ఇదేటట్టున్నా. ఏమంది గిడ ముసలు గులుగుతున్నావు, ఇంట్లో పని చేసుకోక. నేనా ఏం చేయాలనో అర్థం కాక ఈడ కూసాను గులుగుతానా? అయినా ఈ ఇంట్లో నా మాటకు విలువ ఉంటే కదా. ఇంకేమలు, నువ్వే విలువిత్తలేవు. అసలు నేను చెప్పింది ఏమన్నా చెవిన పెడతానవా? నేనేం చెప్తిన లేదే. నిన్న చెప్పినా కదా మీ వదిన గురించి. అరే ఊకే మీ వదిన వదిన అంటే మొన్న అక్క అక్క తోకట్టుకొని తిరిగి ఇప్పుడు మీ వదిన ఒత్తి పలుకుతున్నావు? ఆమె నాకు హక్కేం కాదు, నీకే వదినే. మంచిగా చెప్తా నేను, ఆమె ఇంటి నుంచి ఎల్లగొడతావా ఎల్లగొట్టవా? ఏంత చెప్పేది నువ్వు? పెయ్యగిట తిమతిమ అంటుందండి ఈ బలకొడతా నీ అక్క. పలుకొడతావు, ఎందుకు పలుకొట్టావు? నీకు ఎప్పటికి మీ వదిన బెల్లం బెల్లం ఏమో అల్లం. ఇంట్లో వదిన ఏమనుకుంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు అంత? ఆమె గారు ఇంట్లో ఏం లేదు, బయటికి పోయింది. ఆమెని ఆడించి అట్టే పొమ్మాను, లేకపోతే ఇంటికి వచ్చిందో సంగతి చెప్తా. ఏనికి పిచ్చి పట్టింది అంత పిచ్చి పిచ్చి చల్పడా. ఓహో అది ఇంటికి రాని, తను సంగతి చెప్పకుండా చూడు. వంట అయింది నానే, తిందామా? మరదొచ్చిందా? ఆయనే వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? మా ఇల్లేమన్నా నీకు సత్రం లెక్క కనబడుతుందా? ఎప్పుడు చూసినా తిన్నాం 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 అని అదే అయ్యావా? ఇంతకే పెద్ద కోడల్ది, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఎక్కడ ఉండాలో ఎక్కడ తినాలో ఏడ బతకాలో ఆయనత తెలియదా? ఎప్పటికి మా మీద పడి సాగకపోతే ఎక్కడ అక్క తింటేంది? ఇంత చెప్పినా అంతే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొట్టండి కొట్టండి, మీరు ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు? ఎప్పుడు చూసినా ఈమె దానికి ఎక్కొచ్చుకున్నాడే సరిపోతుంది. ఎప్పుడు సపోర్ట్ చేసిల్లు? కొట్టుడు కాదు, నేను చంపి పడత్తి. ఇప్పుడు చంపండి, అదొక్కడే తక్కువైంది. చూసినా మానే కళ్ళు సల్లమంటాయా? ఎన్ని సార్లు చెప్పినా ఇటు మాట్లాడు. ఎప్పుడు పల్లెత్తు మాట కూడా నన్ను నా మొగడు, ఇవాళ నువ్వు చేయమంటే నన్ను చెప్పదెబ్బ కొట్టిండు. నువ్వే ఉండే నువ్వే ఉండు. నేను ఇంత బాధపడ్డా మీకు ఎందుకు అర్థమైతే లేదండి? నేను ఎందుకోసం చెప్తున్నానో తెలుసా? ఇది దీని బిడ్డ కలిసి మన ఆస్తి మొత్తం తినుకుంటా కూర్చుంటాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి ఆస్తి ఎవరో తినేది? అసలు ఆస్తి అంత ఎవరో తెలుసా నీకు? వదినే నువ్వు మాకు వదినే, దానికి ఇప్పటికే నిజం తెలవాలి. ఏంటి నా నిజం? ఇది నా ఇల్లు కాదు, నా ఆస్తి కాదు. చిన్నప్పుడు మా అయ్యవ చచ్చిపోతే మా అన్నాదిని తీసుకొచ్చుకున్నాను, దాదుకున్నారు. సంత కొడుకుని ఎక్కువ మా అన్న నన్ను చూసుకున్నాడు. ఇవాళ మా అన్నయ్య చచ్చిపోతే మా అది నన్ను చిన్న చూపు చూస్తావే నువ్వు? ఎక్కువ తోక మాట్లాడుతూ ఇంటి దగ్గర బయటకు వెళ్ళాల్సింది మనం. అయినా ఆ రోజు పొలం కోయి చచ్చిపోయేది నేను, కానీ నాకు చెప్పకుండా మా అన్నవి ఆ పాము కాటు గురే మా అన్నయ్య చచ్చిపోయింది. ఎప్పటికీ మనం మా అన్నకు రుణపడి ఉన్నాం, కానీ మా అన్న వాళ్ళు మనకు రుణపడలేరు. ఏం చేసి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు ఆయన చనిపోయి నాకు ప్రాణభిక్ష పెట్టిండి, ఆయన రుణం ఏమిచ్చి కూడా మనం తీసుకోలేము. ఆస్తి ఆస్తి అంటున్నావు, ఈ ఆస్తి ఇదంతా వాళ్ళదేనే, మనమే ఊరికే తింటున్నాం. మా వదిన అనరాని మాటలు అన్నావు, కానీ ఒక్క మాట నేను మాట్లాడిందా? అదే మా వదిన గొప్పతనం. కొద్దినన్ను అర్థం చేసుకోవాలి ఒక మనిషిని. భర్త అయిపోయిన బాధ భర్త అయిపోయిన బాధ రాముంటే నువ్వేం మనిషివే నువ్వు? ఇన్ని రోజులు నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా అక్కడ ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నా, ఇంటి పక్కన వాళ్ళు చెప్పినట్టు నోటుకొచ్చిన మాటతో చిత్రవద చేసిన, నేను ఎన్ని మాటలు అన్నా అక్క కనీసం నోరు తెచ్చి పల్లెత్తు మాట కూడా నన్ను అనలేదు. అక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా, అక్క నాకే శిక్ష వేసినా కూడా సంతోషంగా భరించుతా. అంత అవసరం లేదే, మా వదినే గుణముల దేవత, నీ క్షమాపణలు నీ అబద్ధాలు ఆమెకు అవసరం లేదు. ఆమె కావాల్సింది మనం. మనము ఆమె దృష్టిలో ఎప్పటికి చిన్న పోరగాళ్ళమే, ఇప్పటికైనా ఆమెను మంచిగా ప్రేమగా చూసుకోయే. వాళ్ళే వీళ్ళే చెప్పిన మాటలు పట్టుకొని నిన్ను అనరాని మాటలు అన్నా, ఆయన నువ్వు నోరు తెరిచి పల్లెత్తి మాట కూడా అనలేదు. నా మాటలతోటి నా ప్రవర్తనతోటి
మీ మనసు బాగా బాధ పెట్టినక్క, నన్ను క్షమించక్క. ఏంటో ఇది, ఏదో తెలిసి తెలియక చేస్తాం. ఆయన మీ రోళ్ళు నా వల్లే కదా అక్క. నిన్న ఇప్పటి నుంచి ఒక్క మాట కూడా అనక్క, మా అమ్మ లెక్క చూసుకుంటా. అక్క ఎప్పుడో దీన్ని నన్ను తృప్తిగా రెండు ముద్దలు నిందురా అక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరెసన్ ఫిల్మ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక గంట ఉంటుంది, గట్టిగా కొట్టండి.